నమస్తే అండి, నేను రజాక్. ఇప్పుడు నాకు ఈ రోజు నాకు ఒక అద్భుతమైన వీడియో నాకు కళ్ళెదురుకు వచ్చింది అనమాట. ఏంటంటే హరీష్ శంకర్ గారు, బేసిక్ విషయం ఏంటంటే సినిమా జర్నలిస్టులు కొంతమంది ఏదైతే ఈవెంట్స్ ఉంటాయో ప్రెస్ మీట్లు పెడతారు సినిమా వాళ్ళు, అడిగేటటువంటి ప్రశ్నలు శృతి మించి రాగనబడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి టైంలోనే ఎస్, సినిమా ఇండస్ట్రీకి జర్నలిజం కావాలి, జర్నలిజం మీడియా కావాలి, మీడియాకి సినిమా ఇండస్ట్రీ కావాలి, కాదనట్లేదు. కానీ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ మీద ఏదో పెత్తనం చెలాయిస్తున్నట్లుగా, ఇదంతా మేమేది మాట్లాడి ఇక్కడ చెల్లుబాటు అయితే అన్నట్లుగా కొంతమంది సినిమా జర్నలిస్టులు, అందరూ అనట్లేదండి, కొంతమంది అయితే ఉన్నారనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇలాగా, అసలుకి అడుగుతారండి ఒక ఒక యాక్ట్రెస్ కానివ్వండి లేదంటే ఒక వ్యక్తిని కానివ్వండి, అసలుకి వాళ్ళు అక్కడ సినిమాకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ సినిమాకి గురించి తక్కువ మాట్లాడితే పవన్ నాకు తెలియక అడుగుతా, హరీష్ శంకర్ గారిది రవితేజ గారి సినిమా జరిగితే అక్కడ వీళ్ళు అడిగేటటువంటి సబ్జెక్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి అడుగుతారనమాట, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరావు గురించి అడుగుతారనమాట, నాకు తెలియక అడుగుతా, లేదంటే పుష్ప గురించి అడుగుతారు, నాకు తెలియక అడుగుతా. అక్కడ ఏదో ఒక సినిమా అయితే చేసుకున్నారు హరీష్ శంకర్ గారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు ఒక సినిమాతో వస్తున్నారు. సో అలాంటి దాంట్లో ఆ సినిమాకి సంబంధించి ఏం చేశారు, ఎలా చేశారు, ఈ సినిమా ఎలా వెళ్తుంది, ఏంది కథ, ఏంది కమావేశం అని అడగాల్సింది పోయి, ఒకవేళ వీళ్ళలో కొంతమంది ఎలా ఉంటారంటే ఎంతసేపు అవుట్ సైడర్స్ అని కాంట్రవర్షియల్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఈ టైంలో రాజకీయాల గురించి అడుగుదామా, ఈ టైంలో జగన్ గారి గురించి అడుగుదామా, ఈ టైంలో చంద్రబాబు గారి గురించి అడుగుదామా, ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారి గురించి అడుగుదామా, ఈ టైంలో అసలు ఆ సినిమాకి సంబంధం లేనటువంటి వ్యక్తుల గురించే మాట్లాడతారు. కొంచెంసేపు అది పక్కన పెడితే కనుక ఇక సినిమా విషయానికి వస్తే కనుక, ఆ సినిమాలో ఉన్నటువంటి యాక్టర్స్ గురించి మాట్లాడే విషయంలో ఎంత శృతి మించి మాట్లాడతారంటే అది కొన్ని కొన్ని సందర్భాల్లో వినడానికి కూడా కొంచెం అసహ్యంగా ఉండేటటువంటి పరిస్థితి. సరే, నలుగురు ముందు ఒక రకమైన భాష మనం ఉపయోగించామంటే అది ఫ్రెండ్షిప్ కొద్దో మన మీద వాళ్ళతో ఉన్నటువంటి మన ర్యాప్ను బట్టి మనం మాట్లాడతాం. బట్ ఒక పబ్లిక్ చూసింది, కొన్ని లక్షల మంది జనం వ్యూస్ చేస్తారు, వాళ్ళకి మనకి సంబంధం లేదు, ఒక జస్ట్ వాళ్ళు ఒక సినిమా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని చెప్పేసి ఆ వీడియో క్లిక్ చేస్తే ఆ వీడియోలో సినిమా కంటెంట్, ఆ సినిమాకి సంబంధించి కంటే అవుట్ సైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సరే, ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు విషయం ఏందయ్యా అంటే హరీష్ శంకర్ గారు ఇలాగే ప్రెస్ మీట్ ఏదో పెట్టినారనమాట ఒక సినిమాకి సంబంధించి, రవితేజ గారి సినిమాకి. ఈ సినిమాకి సంబంధించి పెట్టిన నేపథ్యంలో సుమా కనకాల గారిని, సుమా గారు ఒకరోజు ఒక మాట మాట్లాడితే జరిగింది అనమాట. ఏంటంటే ఆ రోజు వాళ్ళు నిజంగా స్నాక్స్ తినట్టు, భోజనాన్ని స్నాక్స్ తినట్టు తినట, లేకపోతే స్నాక్స్ని భోజనం తినట్టు తిన్నారంట. మరి ఆమె కామెడీగా అయితే అని ఉండదు, ఏదో ఇన్ఫర్మేషన్ ఉండబట్టి అని ఉంటుంది. ఆడ స్నాక్స్ పెడితే అది అన్నం మాదిరి తిన్నారు వాళ్ళు కడుపు పట్టినంత. సో అదే విషయానికి సంబంధించి ఆ రోజు ఆమె మాట్లాడితే ఆమె చేత క్షమాపణ చెప్పించినారనమాట. కట్ చేస్తే హరీష్ శంకర్ గారు సురేష్ కొండేటి గారికి సంబంధించి ఈయన కొన్ని కొన్ని సందర్భాల్లో ఉపయోగించేటటువంటి పద ప్రయోగాలు, భాష కానివ్వండి, అది ఇంప్రెసివ్గా ఉండదు చాలా. అంటే నాకు సురేష్ కొండేటి గారు అంటే మాదిరి ఇష్టం ఉన్నప్పటికి కూడా, ఎందుకంటే సంతోష అవార్డ్స్ ఆడికి సంబంధించి చిన్నప్పటి నుంచి చూసిన నేపథ్యంలో ఆయనకి సంబంధించి మెగా ర్యాప్ ఫ్యామిలీతో ఉన్న ర్యాప్ రీత్యా ఉన్నప్పటికీ కూడా, బట్ ఆయన మీడియా ముందుకు వచ్చినప్పుడు చేసేటటువంటి అదొక మాదిరిగా ఇష్టం ఉండదు కాబట్టి ఏకి పారేసి అవతలేసినారనమాట హరీష్ శంకర్ గారు. సో ఇంతకాలానికి అంటే నేను మీడియాని కంప్లీట్గా అనండి, ఎందుకంటే అందరూ అలాగే ఉంటారని చెప్పేసి నేను అన్నాను. మీరు చూడండి కొంతమంది కనిపిస్తారు, అందరూ కనిపించరు. సో ఇలాంటి వ్యక్తులకి గట్టి కౌంటర్ ఇచ్చినట్టయితే స్పష్టంగా అయితే కనిపించింది హరీష్ శంకర్ గారు. ఇలా మీడియా ముందు మొహమాటం లేకుండా గట్టి కౌంటర్లు ఇచ్చుకుంటూ పోతేనే వీళ్ళకి సాఫ్ అవుతుంది, లేకపోతే అవ్వనటువంటి పరిస్థితి.